నమస్కారం. స్కిల్ మాంగ్స్ వారి ఐటీ ట్రెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఐటీ రంగంలోని ఉపాధి అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఐటీ రంగ నిపుణులు సిఈఓ ఆఫ్ క్లౌడ్ స్కేల్స్ క్యూఏ మధుమూర్తి రోనాకి గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. వారితో చర్చిద్దాం. ఐటీ రంగానికి సంబంధించి మీ క్వశ్చన్స్, డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. నమస్కారం. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 3 డెకేడ్స్గా ఐటీ ఫీల్డ్లో ఉన్నారు. మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా ఐటీ ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయింది, ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయి మాకు కొంచెం వివరిస్తారు? ఓకే అండి. సో నేను 30 సంవత్సరాల నుంచి ఏదో ఒక విధంగా ఐటీ ఫీల్డ్లో ఉన్నాను. నా ఎర్లీ కెరియర్లో నేను ముందు ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే హార్డ్వేర్లో తయారు చేసే ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 30+ సంవత్సరాలు ఉన్నాను. ముఖ్యంగా చూస్తే, మార్పులు చూస్తే, మనం ముందులో ఇండియా అసలు ఈ ఐటీ ఫీల్డ్లో వరల్డ్ మ్యాప్లో రావడానికి ముఖ్య కారణం Y2K ప్రాబ్లం అండి. Y2K ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లమ్. లాట్ ఆఫ్ మన సాఫ్ట్వేర్ అంతా మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లో ఉండేది. ఆ ఇయర్ ఫీల్డ్కి ఓన్లీ 2 డిజిట్లు ఉండేవి. మనం 2000 సంవత్సరంలో అది 4 డిజిట్స్గా మార్చాల్సిన అవసరం వచ్చింది. దానివల్ల ఆ ప్రాబ్లం చాలా పెద్దదైంది. దానిలో ఇండియన్ ఇంజనీర్స్ చాలా ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారు. ఆ రోజుల్లో చాలా ఎక్కువ విదేశాల్లో కూడా మన ఇంజనీర్లకు అవకాశాలు వచ్చాయి. అది నాంది పలికింది ఇండియాలో ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ అవడానికి. అదేవిధంగా మీరు 2000 సంవత్సరాలు వచ్చేసరికి ఇంటర్నెట్ అనేది చాలా ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ముఖ్యంగా బ్రౌజర్ బేస్డ్ టెక్నాలజీస్, ఇంటర్నెట్లో కంప్యూటింగ్ చేయడం అనేది ముఖ్యంగా రావడం. ఆ తర్వాత జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా వ్యాప్తి చెందింది. దానిలో నెక్స్ట్ డికేడ్ 2000 నుంచి 2010 వరకు ఈ కామర్స్, ఈ బిజినెస్ మోడల్స్ అనేవి బాగా ఇవాల్వ్ అయింది. సమ్వేర్ మనకు 2001లో ఒక రిసెషన్ వచ్చింది, కొంచెం బ్యాక్వర్డ్గా వెళ్ళింది. బట్ సడన్గా ఈ ఆన్లైన్, ఇంటర్నెట్ బాగా వ్యాప్తం చెందింది. దాంట్లో ఇండియన్ ఇంజనీర్స్ బాగా ఈ జావా టెక్నాలజీని, ఇంటర్నెట్లో వెబ్ బేస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టెస్టింగ్ టెక్నాలజీలో బాగా మనం ముందుకెళ్ళాం. ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఈ కృత్రిమ మేధ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ముఖ్యంగా ఏమైందంటే ఆన్లైన్లో ఈ కామర్స్, ఇవన్నీ వ్యాప్తం చెందిన తర్వాత మనకి చాలా డేటా యాక్సెసిబిలిటీ వచ్చింది. ఆ డేటాని మనం లాజిక్ రాసి దాంట్లో ఉన్న ఇన్సైట్స్ని కనుక్కోలేము. వేరేజ్ ఆ డేటాలో ఉన్న ఇన్సైట్స్ కనుక్కోవడానికి మనం ఒక మెషిన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ యూస్ చేసి బిజినెస్లు చాలా ముందుకు ఇంకా అడ్వాన్స్డ్గా కస్టమర్ సపోర్ట్ ఇస్తున్నాయన్నమాట. దానివల్ల ఈ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మనకి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేవి చాలా వచ్చాయండి. ముఖ్యంగా ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీ, అదేవిధంగా మీకు బ్లాక్ చైన్ అనే ఒక టెక్నాలజీ, అలాగే సాఫ్ట్వేర్ చేసే పద్ధతి. మనం ముందు ఈ 1990-2000 ఆ టైంలో మనం వాటర్ ఫాల్ అనే ఒక మోడల్లో సాఫ్ట్వేర్ని డెవలప్ చేసాము. అదే 2000లో వచ్చేసరికి ఒక కొత్తగా బేసిక్గా ఫాస్ట్గా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఎజైల్ అనే ఒక డెవలప్మెంట్ మోడల్ వచ్చింది. అదేవిధంగా ఎజైల్ నుంచి ఇప్పుడు మనం డెవాప్స్ అని అంటున్నాం. ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తే, ఇప్పుడు అమెజాన్ లాంటి సంస్థలు సాఫ్ట్వేర్లో ఒక మోడిఫికేషన్ చేసి దాన్ని కస్టమర్కి అందజేసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 17-20 నిమిషాల్లో వాళ్ళు ప్రొడక్షన్లోకి పట్టుకెళ్ళగలుగుతున్నారు. అదే ముందు రోజుల్లో అలాంటి చిన్న మోడిఫికేషన్ డెవలప్మెంట్ మెషిన్ మీద చేసి ప్రొడక్షన్లో పట్టుకెళ్ళేసరికి 6 నెలల వరకు పట్టేది. ఇప్పుడు ఫాస్ట్, చాలా స్పీడ్, ఆ స్పీడ్తో పాటు క్వాలిటీ అనే దానివల్ల ఈ డెవాప్స్ అనే ఒక పద్ధతి కూడా చాలా సర్వవ్యాప్తం చెందుతుంది. అది ఒక ఎమర్జింగ్ ట్రెండ్ అండి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇండియన్ ఇంజనీర్స్ హ్యావ్ ప్లేడ్ అ మేజర్ రోల్ అని అన్నారు. సో జనరల్ ఆడియన్స్కి కూడా ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఐటీ అనగానే ఓన్లీ బీటెక్ స్టూడెంట్సే చేయగలరు అని. సో బీఎస్సీ, బీకామ్ వాళ్ళకి ఎక్కువ సోర్సెస్ ఉండవని. సో వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా రావచ్చు ఈ ఫీల్డ్లోకి? సో ముఖ్యంగా మనం పాత రోజుల్లో చూసుకుంటే మన దేశంలో ఐటీ డిమాండ్ ఎక్కువ ఉండేది, సప్లై చాలా తక్కువ ఉండేది. అంటే కంప్యూటర్ సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేకపోతే ఎనీ సర్క్యూట్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ చేసే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ ఉండేది, డిమాండ్ ఎక్కువ ఉండేది. అప్పుడు చాలా ఈజీగా ఈ ఫీల్డ్లో చదవని వాళ్ళకి కూడా ఈజీగా జాబ్లు ఐటీ ఫీల్డ్ వచ్చాయి. బీకామ్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి ఇప్పటికీ వస్తున్నాయి. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే డిమాండ్ ఇంకా పెరిగింది, బట్ డిమాండ్తో పాటు సప్లై కూడా విపరీతంగా పెరిగింది. సో ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం భారతదేశంలోనే ఆల్మోస్ట్ 7.5 లక్షల మంది ఈ సర్క్యూట్ బ్రాంచ్లు చదివి బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏ ఫీల్డ్లో చదివిన వాళ్ళు కూడా ఐటీ ఒకవేళ అభిలాష ఉంటే వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. ముఖ్యంగా
ప్రోగ్రామింగ్ స్కిల్స్ని చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి, ఈ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా డీటెయిల్గా అర్థం చేసుకొని ఏ విధంగా స్మార్ట్గా అన్నీ చేయగలమని చేస్తే అందరికీ అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు హైదరాబాద్లో వెళ్ళి ఒక 100 కంపెనీలు సర్వే చేశారనుకోండి, సీఈఓల్ని సీనియర్ పీపుల్ని, మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో చదివారు, ముఖ్యంగా ఒక 60% మంది చెప్తారు నేను ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేశాను, లేకపోతే నేను ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో చేశాను అనే జవాబులే వస్తాయి ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ ఇందాక మీరు అన్నట్టు మెకానికల్, సివిల్, ఈసీ, సో ఐటీకి ఏమాత్రం సంబంధం లేని బ్రాంచెస్ ఇవి. వాళ్ళందరూ కూడా చాలా మంది ఐటీ జాబ్సే చేస్తున్నారు, సో వాళ్ళు ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, సో ఇంకా ఎలా బాగుంటుంది ఐటీ ఫీల్డ్ వాళ్ళకి? ముఖ్యంగా ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయటకు వస్తున్నప్పటికీ చాలా థియరిటికల్ నాలెడ్జ్తో బయటకు వస్తున్నాం, కానీ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సైన్స్ ఐటీ విద్యార్థులు కూడా లేదు. అదేవిధంగా ఎనీవే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకి వాళ్ళు అంత ఎక్కువ ఆ సబ్జెక్టులు కూడా చదవరు కాలేజీలో. బట్ ఎవరికైనా కూడా చెప్పేది ఏంటంటే కాలేజీలో ఉండగానే మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ కోర్సులు నేర్చుకొని, ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది మనం సైకిల్ తొక్కేలాంటి ఒక నైపుణ్యం. మనం సైకిల్ తొక్కాలంటే ఒక 10 బుక్కులు చదివి పిహెచ్డి చేసి అప్పుడే నేను సైకిల్ ఎక్కుతానంటే సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కాలంటే మీరు సైకిల్ ఎక్కి 2-3 సార్లు కింద పడాలి, అప్పుడే ఆటోమేటిక్గా సైకిల్ వస్తుంది. సైక్లింగ్ ఎలా నేర్చుకుంటామో ప్రోగ్రామింగ్ అలాగే నేర్చుకోవాలి. మన కాలేజీలో ఏమవుతుందంటే ఇప్పుడు బ్లాక్ బోర్డు మీద ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నారు, విద్యార్థులేమో నోట్స్లు రాసుకుంటారు, కానీ ఎవరు కూడా కంప్యూటర్ ముందు కూర్చొని ఆ కోడింగ్ అనేది చేయడం లేదు. అందుకు వాళ్ళు కోడింగ్ చేసేటప్పుడు చాలా భయం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామంది ఇంటర్వ్యూలు చేసినప్పుడు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కూడా కంప్యూటర్ ముందు కూర్చొని కోడ్ చేయమంటే వాళ్ళకి చెమటలు వస్తాయి, చాలామంది ఏడుస్తారు కూడా ఆ ఇంటర్వ్యూలో. అందుకు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది హ్యాండ్స్ ఆన్గా నేర్చుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనకి బీటెక్లో కానీ బీఎస్సీలో కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా అవుతున్నాయి. క్యాంపస్లో ఈజీగా ప్లేస్ అవుతున్నారు, కానీ ఇండస్ట్రీలోకి వెళ్ళాక సర్వైవ్ అవ్వడం కష్టమైపోతుంది వాళ్ళకి. సో ఇది మీరు దేని గురించి అని అంటారు, అంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకనా, అంటే ఎక్కడ లాగ్ అవుతున్నారు వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోవడంలో? ఓకే, ముఖ్యంగా పెద్ద కంపెనీలు మన దేశంలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎక్సెంచర్ ఇలాంటి పెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీస్ కాలేజ్ క్యాంపసెస్కి వెళ్ళి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటారు. సో రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత విద్యార్థుల్ని వేరియస్ టెక్నాలజీలో పెడతారు, కొంతమందిని మెయిన్ ఫ్రేమ్లోను, కొంతమంది జావా, కొంతమందిని టెస్టింగ్లో, కొంతమంది ఈ ఎమర్జింగ్ టెక్నాలజీల్లో పెడతారు. ముఖ్యంగా క్యాంపస్లో ఉద్యోగం వస్తే అది చాలా లక్ అండి విద్యార్థులకి, ఎందుకంటే చాలా సులభమైన ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు ఒక కంపెనీకి వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేసి, మీరు కొంచెం ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేసి, మీరు కాలేజీలో చేసే ప్రాజెక్ట్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అదే మీరు ఆఫ్ క్యాంపస్కి వచ్చి ఉద్యోగ ప్రయత్నం చేస్తే చాలా కష్టపడతారు, అది మనం చూస్తుంటాం. కానీ మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్స్కి ఎందుకు సక్సీడ్ అవ్వలేకపోతున్నారంటే, ఈ థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టీస్లోకి మార్చడానికి కొంత టైం పడుతుంది. సో మనం ఆ రీఓరియంట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు క్యాంపస్లో నేర్చుకున్నారు థియరటికల్గా, మీకు సి లాంగ్వేజ్ వచ్చు, జావా లాంగ్వేజ్ మొత్తం, మీకు ఆ ప్రిన్సిపల్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడూ ఎక్కువ సీరియస్ కోడింగ్ చేయలేదు. బట్ మీరు ఒక టీసీఎస్ లాంటి కంపెనీకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు ఒక కస్టమర్ వర్క్ ఉంటుంది, ఆల్రెడీ ఒక కోడ్ ఉంది, ఆ కోడ్లో 2 డిఫెక్ట్స్ ఉన్నాయి, ఆ డిఫెక్ట్స్ని తొందరగా ఫిక్స్ చేయాలి, అది మీరు ఆ 8 గంటల్లో చేయాలి. ఆ 8 గంటల్లో చేయలేకపోతే ప్రెషర్ వచ్చేస్తుంది కంపెనీకి, కంపెనీ ద్వారా మీ ప్రాజెక్ట్ మేనేజర్కి, ప్రాజెక్ట్ మేనేజర్ ద్వారా మీకు కూడా ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్లో ప్రాక్టికల్ వర్క్ చేయడానికి కొంతమంది కంగారు పడుతున్నారు. బట్ జనరల్గా అది క్యాంపస్లో రిక్రూట్ అయిన వాళ్ళకి మంచి ట్రైనింగ్లు ఇస్తారు కంపెనీస్లో. సో ఫెయిల్యూర్ రేటు అంత ఎక్కువ లేదండి, అంటే విద్యార్థులు ఫెయిల్ అవ్వడం ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా తక్కువనే. ఓకే, హైదరాబాద్ నుండి సత్యవతి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్కారం అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అదే మా బాబు బీటెక్ చదువుతున్నాడు అండి, ఐఐటి భువనేశ్వర్లో. ఓకే అండి. అదే బాబుకి ఇంటర్న్షిప్ ఎట్లా చెప్తుంటే బాగుంటుంది. యాక్చువల్గా మీ వాయిస్ పూర్తిగా కరెక్ట్గా వినిపించట్లేదు, కొంచెం మళ్ళీ ఒకసారి మాట్లాడతారా? హలో అండి. చెప్పండి. మా బాబు బీటెక్ స్టడీ చదువుతున్నాడండి. ఆహా, ఐఐటి భువనేశ్వర్లో. ఓకే అండి. అదే బాబుకి ఇంటర్న్షిప్ కి తాడు లాస్ట్ లో ఎందుకో ప్లేస్ చేయడానికి ఏ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఓకే, మంచి ప్లేస్ అవుతుంది.
సో మీ బాబు ఐఐటి భువనేశ్వర్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, ఇంటర్న్షిప్ ఎలా సంపాదించుకోవాలి? ముఖ్యంగా ఐఐటిలో చదివే వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయండి. యాక్చువల్గా వెబ్సైట్లు కూడా ఉన్నాయి మీకు, internshala.com అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఈ ఇంటర్న్షిప్ ఇచ్చే కంపెనీస్కి, ఇంటర్న్షిప్ తీసుకునే స్టూడెంట్లకి వాళ్ళు అనుసంధానిస్తున్నారు. సో అలాంటి వెబ్సైట్లో చూసుకుంటే దొరుకుతాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు వస్తే హైదరాబాద్లో తెలిసిన కంపెనీలకి వెళ్ళి నేను ఇంటర్న్షిప్ చేస్తానంటే టిపికల్గా ఐఐటి వాళ్ళకి ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటారండి. థ్యాంక్ యూ సత్యవతి గారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ వంశీకృష్ణ గారు మెయిల్ చేశారు. హాయ్ సార్, మై నేమ్ ఇస్ ఎస్ వంశీకృష్ణ. ఐ హావ్ కంప్లీటెడ్ బీటెక్ ఈసీఈ ఇన్ 2019. కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మై ఇన్స్టిట్యూషన్ నేమ్స్ టు జాయిన్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ డొమైన్ ఇన్ హైదరాబాద్? ఓకే, సో మీరు 2019లో చదివారు కాబట్టి చాలా మంచిది. సో సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పడం ఇమీడియట్గా నేను చెప్పలేను, కానీ మీరు యాక్చువల్గా ఆనెస్ట్గా చెప్పాలంటే అంత మంచి ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో లేవు సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్కి. కానీ మీరు ఆన్లైన్లో కోర్సెరా కానీ లేకపోతే యూడెమీ అనే ఆన్లైన్లో మీకు వరల్డ్లో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కోర్సులు చాలా ఉన్నాయండి. అదేవిధంగా ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కోర్సును నేర్చుకోవడమే కాదు, ఆ కోర్సు నేర్చుకున్న తర్వాత ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్, లైక్ మీరు సెక్యూరిటీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ ఒకటి ఉంది, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేట్. సో మీరు ఆ అవుట్కమ్ కోసం మైండ్లో పెట్టుకొని ఒక కోర్సు నేర్చుకొని ఆ కోర్సు నేర్చుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ రాయండి, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఎగ్జామ్ రాసి అది తీసుకోండి. మీ రెజ్యూమేలో ఆ సర్టిఫికేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు చాలా కంపెనీలు మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో మీకు ఆల్రెడీ ఒక ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముఖ్యంగా స్టార్ట్ విత్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ ద్వారా నేమ్స్ చెప్పడం మంచిది కాదు, కానీ మీరు వెబ్లో సెర్చ్ చేస్తే నేను ఎలా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్గా ఒక 3 నెలల్లో కావాలనుకుంటే మీకు ఇది ట్రైనర్ లెడ్ ట్రైనింగ్ మోడల్స్ కూడా ఉంటాయి, అలాగే ఆన్లైన్ మోడల్స్ కూడా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి మధు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మధు గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. కాకపోతే బల్క్ గా రిక్రూట్ చేసే వాళ్ళని కూడా చాలా మంది సర్వీస్ సెక్టర్ ఇండియాలో, అండ్ సర్వీస్ సెక్టర్ అనేది లైక్ అమెజాన్ సపోర్ట్ సపోర్ట్. మీ వాయిస్ కొద్దిగా బ్రేక్ అవుతుంది, మళ్ళీ మీరు రిపీట్ చేస్తారా మీ క్వశ్చన్? ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఇండియాలో కాలేజెస్ లో రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కూడా బల్క్ గా రిక్రూట్ చేసుకుంటున్నారు, అండ్ రిక్రూట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ పోర్ ఐటీ అవ్వట్లేదు, అండ్ స్టార్ట్అప్ సపోర్ట్ ఇట్లాంటి వాటి యంగ్ పీపుల్ కూడా దానికి అట్రాక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ వేరియబుల్ టైం కానీ, కానీ చాలా మందికి ఆస్పిరేషన్ ఉంది పోర్ ఐటీకి మూవ్ అవ్వాలి, డెవలప్ అనాలిటిక్స్. బట్ సపోర్ట్ లో ఉన్న వాళ్ళు అలా మూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఓకే అండి, సో నాకు క్వశ్చన్ అర్థమైంది. బేసిక్గా మన కంపెనీలు బల్క్గా చాలామందిని రిక్రూట్ చేస్తున్నారు, రిక్రూట్ చేసిన తర్వాత వాళ్ళకి బిజినెస్ ఉన్న అన్ని రంగాల్లోని ఈ ఫ్రెషర్స్ని వేస్తున్నారు, అందులో ముఖ్యంగా టెక్నికల్ సపోర్టు లేకపోతే కొన్ని నాన్ కోర్ ఐటీ ప్రోగ్రామింగ్ కానీ టెస్టింగ్ కానీ లేని జాబ్ వర్క్ ప్రాసెసెస్లో కూడా ఇంజనీర్ని, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థుల్ని లేకపోతే బీటెక్ ఐటీ చేస్తున్న విద్యార్థులను కూడా పెడుతున్నారు. సో నౌ మనం చేరేటప్పుడు ఈ పెద్ద కంపెనీల్లో ముఖ్యంగా ఫస్ట్ జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ముఖ్యంగా మీకు గోల్ ఉందనుకోండి క్లియర్గా, కాలేజీలో చదువుతున్నప్పుడే నేను మంచి ప్రోగ్రామింగ్ జాబ్, ఈ డేటా సైన్స్ జాబ్ లేకపోతే ఈ డెవలపర్ టైప్ ఆఫ్ జాబ్ లేకపోతే అలాంటివి కాకపోతే నేను కంపెనీలో చేరను అనే ఒక మైండ్తో ఉండి మీరు అదే జాబ్ కోసం ప్రయత్నిస్తే అది చాలా మంచిది, ముందు నుంచే మీరు ఫోకస్గా ఉన్నట్టు. కానీ చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే మంచి కంపెనీలో ఫస్ట్ జాబ్ లెట్ ఇట్ బి ఎనీథింగ్, లెట్ అస్ జాయిన్ అయ్యి ఆ తర్వాత మూవ్ అవుదాం అనుకుంటారు, అది కూడా ఓకే, ఒక్కొక్క స్టూడెంట్ మనస్సు బట్టి ఉంటుంది అది. సో లెట్ అస్ సే స్టూడెంట్లు అగ్రి అయ్యారు, ఓకే నాన్ కోర్ ఐటీలో కూడా నేను ఫస్ట్ జాబ్ తీసుకుంటాను. సో అక్కడ ముఖ్యంగా
ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఒక పెద్ద మల్టీనేషనల్ సెటప్లో మీరు వర్క్ చేయడం వలన మీకు ఈ కార్పొరేట్ కల్చరు, ఒక మిగతా ఎంప్లాయీస్తో, మిగతా దేశాల్లో ఉన్న ప్రొఫెషనల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది బాగా తెలుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ కాన్ఫిడెంట్గా చేయడం అనేది వస్తుంది. బట్ మీ మనసులో ఎక్కడో ఉంటుంది ఈ కోర్ ఐటీలో నేను లేనని. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ జాబ్ చేస్తూనే ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ముఖ్యంగా లెట్సే మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారు మీ ఫీల్డ్లో ఏఐ ఎంఎల్ అనేది చాలా యూస్ చేసి బెటర్గా కస్టమర్ని సర్వీస్ చేస్తున్నారు. దెన్ మీరు ఒక ఏఐ ఎంఎల్ కోర్సులో ఫౌండేషన్ కోర్సు, తర్వాత అడ్వాన్స్డ్ కోర్సు, ఇట్ మే టేక్ 6 మంత్స్ to 9 మంత్స్, సమ్ మనీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మంచి ప్లేస్లో వెళ్ళి నేర్చుకొని అప్పుడు అదే కంపెనీలో కానీ ఇంకో కంపెనీలో కానీ మీకు నచ్చిన కోర్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. నేను ఏఐఎంఎల్ అనేది బ్లాక్ చైన్ అని ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ ఉంది. అలాగే మీరు ఒక డెవలపర్ అవ్వాలంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ తీసుకొని, ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ తీసుకొని ఒక డెవలపర్గా మారచ్చు. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ డెవాప్స్ అనే కొత్త పద్ధతి కూడా వచ్చింది. ఆ డెవాప్స్ రంగంలో ఆ టూల్స్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ తీసుకున్నా కూడా మీకు నాన్ కోర్ నుంచి కోర్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ మాధవ్ గారు. సార్, ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకుంటే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, చాలామంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. నియర్లీ 10,000 ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఇప్పుడు మీరు వీళ్ళందరూ అన్ఎంప్లాయిడ్గానే ఉంటారు. సో అసలు ఎందుకు తీసేస్తున్నారు, ఇది ఈ క్రైసిస్ ఎందుకు వస్తుంది ఐటీలో? ఓకే, సో అది మంచి ప్రశ్న. ఇన్ఫ్యాక్ట్ మనం 4-5 వారాలుగా మీడియాలో ఎక్కువ వస్తున్న అటెన్షన్ వస్తున్న విషయం ఇది. ముఖ్యంగా రీసెంట్గా ఇన్ఫోసిస్ వాళ్ళు ఒక 10,000 మందిని తీసేస్తున్నామని ప్రకటించారు. అంతకు ముందే కాగ్నిజెంట్ వాళ్ళు ఒక 13,000 మందిని, క్యాప్జెమినీ వాళ్ళు గ్లోబల్గా చాలామందిని తీసినా, ఇండియాలో ఒక 500 మందిని తీసేయడం. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసుకుంటే ఒక 65,000 నుంచి 70,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ని వేరియస్ కంపెనీస్ తీసేస్తున్నాయి. బ్రాడ్గా కారణాలు రకరకాలు ఉన్నాయి, ఒకే కారణం అని చెప్పలేము, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఒక ముఖ్యమైన కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ టెక్నాలజీ ల్యాండ్స్కేప్ చేంజ్ అవుతుందండి. ముఖ్యంగా కంపెనీస్, మన ఎవరైతే ఐటీ కంపెనీస్కి బిజినెస్ ఇస్తారో, బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, హెల్త్ కేర్ కంపెనీస్ కానీ, వాళ్ళంతా వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఈ ఐటీ సర్వీసెస్ కంపెనీస్కి ఇస్తారు. సో వాళ్ళు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఓవరాల్ టెక్నాలజీని టోటల్గా చేంజ్ చేసి బెటర్గా ఎలా చేయాలి అన్న దాని మీద చూస్తారు. ఎందుకంటే లాట్ ఆఫ్ టెక్నాలజీ, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ వచ్చి కొంతమంది మంచి కంపెనీలు ఎమర్జింగ్ టెక్నాలజీస్తో బాగా కస్టమర్ని సర్వీస్ చేయగలుగుతున్నారు. అందుకే వాళ్ళతో ఎవరు పోటీ పడలేకపోతున్నారు. సో పోటీ పడలేని కంపెనీలు అందరూ కూడా ఈ మంచి కంపెనీలు ఎలా చేస్తున్నా చేయాలనుకుంటున్నారు. అందుకు టెక్నాలజీ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమైందంటే చాలామంది మన వర్కింగ్ ప్రొఫెషనల్స్ పాత టెక్నాలజీలో బిజీగా ఉండిపోయారు, కొత్త టెక్నాలజీలు నేర్చుకోలేదు. ఇప్పుడు ఒక కంపెనీకి కొత్త టెక్నాలజీలో ఒక ప్రాజెక్ట్ వస్తే ఈ పాత ఆల్రెడీ ఉన్నారు 100 మంది కానీ వాళ్ళంతా ఈ పని చేయలేరు. అప్పుడు ఏం చేయాలి, ఇంకో 100 మంది కొత్త వాళ్ళని తెచ్చి ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళతో ఆ పని చేయించాలి. దెన్ ఈ 100 మంది రిడండెంట్ అయిపోతున్నారు. దానివలన వాళ్ళకి ఈ 100 మందిని ఉంచుకొని ఇంకో 100 మందిని మళ్ళీ కొత్త టెక్నాలజీతో పెట్టుకొని మొత్తం ఆ కాస్ట్ మేనేజ్ చేసి ప్రాఫిటబుల్గా బిజినెస్ రన్ చేయడం కూడా కష్టమైపోతుంది. అది ఒక ముఖ్యమైన కారణం. ఎక్కువగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ పెద్ద కంపెనీల్లో తీసేసిన వాళ్ళు మామూలు లో ఇది ఎంట్రీ లెవెల్ ప్రొఫెషనల్స్ని 3 నుంచి 5 సంవత్సరాల ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎవరిని తీయలేదు. ముఖ్యంగా వెరీ సీనియర్ పీపుల్నే తీస్తారు. సీనియర్ మేనేజర్స్ నుంచి వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆ లెవెల్లో జనాల్ని తీసేశారు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ స్కిల్స్ని మారుతున్న టెక్నాలజీతో సింక్ చేసుకోలేకపోతున్నారు. దానివలన వాళ్ళు బ్యాక్ అయిపోతున్నారు. దానివల్ల కంపెనీస్ యాక్చువల్గా తీసేస్తారు. అందుకే ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు బిజీగా మీ టెక్నాలజీలో ఉండొచ్చు, కానీ మిగతా ప్రపంచంలో ఏమవుతుంది, మార్పులు ఏం సంభవిస్తున్నాయి, ఒక టైము మనీ ఇన్వెస్ట్ చేసి మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ ఏదో ఒక దాంట్లో తీసుకుని ఉంటే మీరు ఫ్యూచర్ ప్రూఫ్ అవుతారు, మీ జాబ్ రిస్క్ తగ్గుతుందండి. చాలా క్లియర్గా చెప్పారు, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనకు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, ఒంగోలు నుండి ప్రశాంత్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, నేను అంటే ప్లేస్మెంట్ ఎట్లా ఏ సర్టిఫికేషన్ కోర్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది,
ఐ ప్రిఫర్ చెప్పండి. యాక్చువల్గా మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి, మళ్ళీ ఒకసారి క్విక్గా మీరు చెప్తారా మీ క్వశ్చన్? బ్రేక్ అవుతుంది. నేర్చుకోవాలి. మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి. మీరు ఇప్పుడు ఏ ఏ ఇయర్లో చదువుతున్నారు ఇంజనీరింగ్? ఏ ఇయర్లో ఉన్నారు మీరు? ఫస్ట్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఆలోచనలో ఉంటే మంచిది. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు కాలేజీ నుంచి బయటకు వచ్చేసరికి కాలేజీలో చెప్తారు చాలా థియరీ ఉంటుంది, ఆ థియరీ బట్టి మీరు వర్క్ చేస్తారు. బట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ముఖ్యంగా మీరు చేయాల్సింది యాప్టిట్యూడ్ టెస్ట్లు పాస్ అయ్యే క్యాపబిలిటీ సంపాదించాలి. దెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషను ఇప్పుడు చేస్తున్న కంటే బెటర్గా చేయగలిగే కాన్ఫిడెన్స్ సంపాదించుకోవాలి. ఆ రెండు నాన్ టెక్నికల్ బట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు జాబ్ రావడానికి. మూడో ముఖ్యమైనది ఏంటంటే, మీరు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ని చాలా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్గా నేర్చుకోవాలి. ఒక ప్రాబ్లం ఇచ్చి ఈ ప్రాబ్లంకి కంప్యూటర్ ఇచ్చి మీకు ఈ సాల్వ్ చేయండి అంటే వెంటనే ధైర్యంగా మీరు టైప్ చేసి ప్రోగ్రామ్ చేసి అవుట్పుట్ చూపించేస్తే మీకు చాలా చాలా జాబ్లు వస్తాయి. సో మీరు ఏ ట్రైనింగ్ తీసుకున్నా కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో హ్యాండ్స్ ఆన్ డూ ఇట్ అండ్ లెర్న్ అనే మోడల్లో మీరు లెర్న్ చేసుకోండి. మీరు థియరిటికల్గా నేర్చుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ దినేష్ గారు మెయిల్ చేశారు. ఓకే, ఐ గాట్ అ జాబ్ రీసెంట్లీ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ డెవలపర్. ఐఎమ్ న్యూలీ అపాయింటెడ్ ఇన్ టు ప్రాజెక్ట్స్ రీసెంట్లీ. వాట్ షుడ్ ఐ డూ టు పర్ఫార్మ్ వెల్ అండ్ హౌ టు అండర్స్టాండ్ ద ప్రాజెక్ట్స్? ఐ వాంట్ టు నో హౌ ఇస్ ద కెరియర్ గ్రోత్ ఫర్ జాబ్స్ రిలేటెడ్ టు డేటాబేస్. ఓకే, మీరు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్లో చేస్తున్నారు. జాబ్లో సక్సీడ్ అవ్వాలంటే ముఖ్యంగా చాలా ఆనెస్ట్గా ప్యాషనేట్గా జాబ్ చేయాలండి. మీరు ఒక కస్టమర్కి పనిచేస్తున్నప్పుడు మనకు మైండ్లో ఉండాల్సింది మనం ఎలా ఆ కస్టమర్ని సక్సెస్ఫుల్గా చేస్తాము, ఆ విధంగా వర్కౌట్ చేయాలి. కస్టమర్ సక్సెస్ కోసం మీరు పనిచేస్తే ఆటోమేటిక్గా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు ఎస్క్యూఎల్లో ఇంకా జాబ్ స్టార్ట్ చేశారు కాబట్టి ముందు ఏం చేయాలంటే, ఈ డెవాప్స్ వలన ముఖ్యంగా ఈ ఎస్క్యూఎల్ సర్వర్ నా మైక్రోసాఫ్ట్ ఏమో ఒక క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ఉన్నాయండి, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అంటారు. మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్లో కూడా సీక్వెల్ సర్వర్ మీన్స్ క్లౌడ్లో కూడా సీక్వెల్ సర్వర్ని మనం తీసుకోవచ్చు. అలాగే మెషిన్స్ క్లౌడ్లో రెంట్ చేసుకోవచ్చు. మొత్తం మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్ టెక్నాలజీ, దానిలో ఇప్పటి నుంచి మీరు ఇంట్రెస్ట్ చూపండి. ఈ వర్క్ చేస్తూనే ఎజ్యూర్ అంటే ఏంటి, ఎజ్యూర్లో నేను స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఏం నేర్చుకోవాలి, ఏం సర్టిఫికేషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ ఫీల్డ్స్లో చాలా జాబ్స్ వస్తున్నాయి, చాలా హై పేయింగ్ జాబ్స్ కూడా వస్తున్నాయి. సో మీరు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ గురించి తెలుసుకోవడమే కాకుండా మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్లో సర్టిఫికేషన్స్ కూడా పొందండి. దెన్ మీ కెరీర్లో మీరు బాగా ముందుకు ఫాస్ట్గా వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు నెక్స్ట్ కాలర్ గుంటూరు నుండి రాజు ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. ప్రెజెంట్ ఐటీ ఫీల్డ్లోకి మూవ్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, అయితే సార్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్నాలజీ AWS ఎజ్యూర్ ఉంది కదండి, అంటే ఏది బెటర్ అంటారు, ఇది బెటర్ అంటారా, ఆర్పిఏ బెటర్ అంటారా, రిపోర్టింగ్ టూల్ ఏదైనా, పవర్ బిఐ అలా బెటర్? సో మీరు ఎప్పుడు ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చారు? యాక్చువల్గా నాది ఎంసీఏ సార్, 13 పాస్డ్ అవుట్. మీరు ఎప్పుడు ఎప్పుడు ఏ ఇయర్లో బయటకు వచ్చారు? 13 పాస్డ్ అవుట్ అండి. 13 పాస్డ్ అవుట్. మీరు ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా? అంటే నాన్ ఐటీ చూస్తున్నానండి ఇంటి దగ్గరే. ఓకే, సో మీరు 13 నుంచి, సో చాలా 2013లో గ్రాడ్యుయేట్ అయ్యి ఇప్పుడు ఐటీ ఫీల్డ్లోకి రావాలనుకుంటే జనరల్గా కొంచెం కష్టమే ఉంటుంది, అంత ఈజీగా కంపెనీలు వెల్కమ్ చేయరు. బట్ నాట్ దట్ మీరు సాధించలేరని కూడా లేదు. ముఖ్యంగా మీరు అడిగిన దానికి చాలా రకరకాల టెక్నాలజీ వస్తున్నాయి, షార్టేజ్ కూడా ఉంది ఆ స్కిల్స్లో. ముఖ్యంగా క్లౌడ్ బేస్డ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ కానీ అమెజాన్ AWSలో చాలా జాబ్స్ వస్తాయి. ముఖ్యంగా నేర్చుకునేటప్పుడు సర్టిఫికేషన్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యేటట్టు నేర్చుకోండి. అదొక ఫీల్డ్ మీకు, సిస్టమ్ అడ్మినిస్ట్రేషను, ఈ క్లౌడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషను, అది మీకు ఇంట్రెస్ట్ అయిన ఫీల్డ్ అయితే దాంట్లో మంచి జాబ్లు ఉన్నాయి. అలాగే మీరు ఆర్పిఐ గురించి అడిగారు, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆ ఫీల్డ్ కూడా బాగా ఇవాల్వ్ అవుతున్న ఎమర్జింగ్ టెక్నాలజీ. దాంట్లో కూడా మీకు కొన్ని టూల్స్ ఉన్నాయి, యూఐ పాత్ అని, లేకపోతే ఆటోమేషన్ ఎనీవేర్ అని. సో ఆ టూల్స్ని నేర్చుకొని అగైన్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్తో ఏమైనా చిన్న ప్రాజెక్టులు కూడా చేయగలిగితే అది కూడా మంచి ఫీల్డే. అలాగే ఇంకా ముఖ్యంగా మీరు
ఐటీ ఇండస్ట్రీకి ఇప్పుడు సీరియస్గా రావాలంటే ముందు మీకు స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. ఎందుకంటే మీకు అంత ఈజీగా రాదు. ఈజీగా రానప్పుడు ఏదైనా కష్టం వస్తే మనం ఏం చేస్తామంటే వదిలేస్తాం. అలా ఈజీగా వదిలేస్తాం అనుకుంటే మీరు అసలు ఫీల్డ్లోనికే రావద్దు. బట్ నోనో, నాకు చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది, నేను ఏ విధంగా పోరాడి సాధిస్తాను అంటే మీరు డెఫినెట్గా ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో ఈ AWS కానీ Azure కానీ చేయండి, సర్టిఫికేషన్ సంపాదించండి, జాబ్లు వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ AI డేటా సైన్స్ ఇలా కొన్ని చెప్తున్నారు సార్, వాటి గురించి ఏమంటారండి? అన్ని మంచివే, కానీ ఓన్లీ థింగ్ మనకు ముందు ఫౌండేషన్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ టెక్నాలజీలో చాలా నైపుణ్యం ఉండాలి. దెన్ లినక్స్ ఈ అడ్మినిస్ట్రేషన్స్ వెళ్ళేటప్పుడు మైక్రోసాఫ్ట్ మెషిన్స్ అడ్మినిస్టర్ చేయడం, నెట్వర్క్ని అడ్మినిస్ట్రేట్ చేయడం, అదేవిధంగా లినక్స్ అడ్మినిస్ట్రేషన్, అవన్నీ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. దాని తర్వాత ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ నేర్చుకుంటే ఈజీగా మీరు వెళ్ళగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజు గారు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, చెప్పండి మీ క్వశ్చన్. ఇప్పుడు మా అబ్బాయి డబ్లిన్లో డేటా ఎనలిస్ట్ కంప్లీట్ చేశాడండి, ఫర్దర్ గా ఇంకా ఏమి ట్రైనింగ్ కోర్స్ చేస్తే కెరీర్ బాగుంటుందండి? ఏం కంప్లీట్ చేశాడండి, ఏ కోర్స్? డేటా అనలిటిక్స్ లో ఎంఎస్ కంప్లీట్ చేశాడు. ఎంఎస్ ఇన్ డేటా అనలిటిక్స్. ఓకే అండి, ఎంఎస్ ఆల్రెడీ చేశాడు కాబట్టి అది డేటా సైన్స్ అనే ఫీల్డ్ కూడా చాలా అప్కమింగ్ ఫీల్డ్ అండి. యాక్చువల్గా ఎక్కువ జాబులు ఉన్నాయి, తక్కువ మంది స్కిల్ ఉన్న మనుషులు ఉన్నారు, సో ఈజీగా జాబులు వస్తాయి. ముఖ్యంగా మనకి చాలా స్టార్టప్ కంపెనీస్ ఈ మధ్యన ఈ ఫీల్డ్లో వస్తున్నాయి కాబట్టి, ఆల్రెడీ ఎంఎస్ చేశాడు కాబట్టి ఇంకా జాబ్ కోసమే ముందు వెళ్ళాలి. సో ముందు జాబ్ కంటే ముందు అట్లీస్ట్ ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఏదైనా మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ కోసం ట్రై చేయాలండి. ఆ ఇంటర్న్షిప్ ట్రై చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కలవడం, లేకపోతే గూగుల్లో కొద్ది రీసెర్చ్ చేసి, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయండి. ముఖ్యంగా ఒక వెబ్సైట్ ఉంది kegal.com, KAGGLE kegal.com. దాంట్లో ఆ వెబ్సైట్ ఏం చేస్తుందంటే చాలా కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తుంది, డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. సో వాటిలో కంపీట్ చేస్తూ అక్కడ రిజిస్టర్ చేసుకుంటే హెచ్ఆర్ పీపుల్ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పిలవడానికి ఛాన్స్ ఉంటుందండి. బట్ ఆల్రెడీ అతను ఈ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా కొన్ని రోజుల్లోనే మంచి జాబ్ వస్తుందండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుండి రాజు గారు మాట్లాడదాం. హలో, 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 గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు, చెప్పండి మీ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మధుమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ యువర్ స్టూడెంట్ అండ్ టాలెంట్ స్ప్రింట్. ఓకే, గ్రేట్, చెప్పండి రాజు సార్. ఫస్ట్ థింగ్ ఐ గాట్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద QA. I am planning to learn the AWS Azure related CI/CD DevOps. Okay andi, so totally nenu dev side move avvala lekapothe testing side e naaku DevOps lo testing related emanna vastaya opportunity? Okay, so anyway, good, meeru talent sprint lo training isukunaru. So ippudu basic ga ee agile methodology aa tarvata ee dev and ops ఇంటిగ్రేట్ చేస్తూ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది చాలా ప్రివలెంట్ అయిపోతుంది. ఎక్కువ మంది కంపెనీలు ఇప్పుడిప్పుడు వస్తున్నారు. సో ముఖ్యంగా దాంట్లో ఈ CI/CD బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతుంది. సో ముఖ్యంగా చూస్తే సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ఒక టైము, రిలీజ్ ఫేజ్ ఒకటి ఉంటుంది, తర్వాత డిప్లాయ్మెంట్ ఫేజ్ ఒకటి ఉంటుంది. ఈ మూడు ఫేజుల్లో మీరు QA ఇంజనీర్గా ఉన్నప్పుడు ఆటోమేషన్ స్కిల్స్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ స్కిల్స్ అండ్ బేసిక్గా ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ టూల్స్ ఉన్నాయి కదా, జెన్కిన్స్ అని, లేకపోతే నెక్సస్ IQ అని, షెఫ్ పప్పెట్, లేకపోతే సమ్ డాకర్స్, ఆ టెక్నాలజీతో టెస్టింగ్ చేయడం అనేది చాలా మంచి స్కిల్. చాలా టెస్టింగ్ ఫీల్డ్లో ఉన్నా కూడా మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటే కోడ్ రాయగలిగే కెపాసిటీ ఉండాలి. అదేవిధంగా మీరు డిప్లాయ్మెంట్ సైడ్ వెళ్ళారనుకోండి, డిప్లాయ్మెంట్ సైడ్ వెళ్ళేటప్పుడు మీకు మంచి నాలెడ్జ్ AWS కానీ Azure కానీ ఉండొచ్చు. సో మీరు ముఖ్యంగా ఈ టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్లో ఉండిపోకుండా మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ టెస్ట్ అని కొత్తగా అంటున్నారు. సో టెస్టింగ్ వాళ్ళే కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవడం, లేకపోతే ఈ ఆపరేషన్స్ పీపుల్ చేసే స్కిల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే మీకు ఈ యాజ్ ఏ సర్వీస్ కంపెనీస్ ఉన్నాయి కదా, క్లౌడ్ బేస్డ్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ అన్నీ, నా ఒక కొత్త ఫీల్డ్
వస్తుంది, దాన్ని సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అంటున్నాం. సో మీకు అమెజాన్లోని లేకపోతే మైక్రోసాఫ్ట్లో నెట్ఫ్లిక్స్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఎవరైతే క్లౌడ్ బేస్డ్ బిజినెస్ చేస్తున్నారో ఒక టీమ్ ఉంటుంది సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. సో వాళ్ళు ప్రొడక్షన్ సైట్ టెస్టింగ్ చేస్తారు. ఈ ప్రొడక్షన్ సైడ్ క్లౌడ్లో టెస్ట్ చేసే టెక్నాలజీ చాలా కొత్త టెక్నాలజీ వచ్చేసింది. సో ఆ టెక్నాలజీలోకి వెళ్ళినా కూడా, సో మీరు మెయిన్గా క్యూఏగా ఉండొచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది డెవలప్మెంట్ సైడ్, రైట్ సైడ్ ప్రొడక్షన్లో ఏమవుతుంది, ఈ రెండు ఇంటిగ్రేట్ చేసుకొని స్కిల్స్ సంపాదించుకుంటే మీరు ఫ్యూచర్లో యూ విల్ బీ గెటింగ్ వెరీ వెరీ గుడ్ రోల్స్. రాజు, ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ మెయిల్ ఖ్యాతి గారు చేశారు. హాయ్, ఐఎమ్ స్టడీయింగ్ ఫోర్త్ ఇయర్ బీటెక్ సిఎస్ఈ. ఐ గాట్ అ జాబ్ ఇన్ స్టార్టప్ డ్యూరింగ్ క్యాంపస్ ప్లేస్మెంట్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్, బట్ ఐ వాంట్ టు గెట్ ప్లేస్డ్ యాజ్ ఎస్డిఈ రోల్ ఇన్ అమెజాన్. సో ఫర్ దాట్ హౌ షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ ఇట్? సో విచ్ రోల్? ఎస్డిఈ సాఫ్ట్వేర్. ఓకే, అమెజాన్ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ఆల్రెడీ ఒక స్టార్టప్ కంపెనీలో వచ్చింది. సో అమెజాన్ వాళ్ళు చాలా టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్డ్ కంపెనీ వాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీకు విపరీతమైన నాలెడ్జ్ ఉంటాయి. వాళ్ళు క్యాంపస్లకు వెళ్ళినా కూడా ఎస్పెషలీ ఫర్ డెవలప్మెంట్ రోల్స్ వాళ్ళు మామూలు కాలేజీలకి వెళ్ళరు. వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు రిక్రూట్మెంట్ ఇండియాలో ఫ్రెషర్ రిక్రూట్మెంట్ అంతా ఐఐటీలో చేస్తున్నారు. ఐఐటీలో కొద్దిగా నాలెడ్జబుల్ లేకపోతే ఎనలిటికల్ పవర్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారని వాళ్ళ అభిప్రాయం. సో మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే ముందు మీ స్టార్టప్ కంపెనీ జాబ్ని నో చెప్పొద్దు. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీకి వెళ్ళి మీరు రియల్గా ఒక ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్ డెవలపర్గా మారాలి అని ముందు ఆ ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా అమెజాన్ లాంటి కంపెనీలో మీరు ఒక చిన్న లిమిటెడ్ టెక్నాలజీ లిమిటెడ్గా చేయగలిగితే వాళ్ళు తీసుకోరు. మీకు చాలా బ్రాడ్ నాలెడ్జ్, ఎనీ టెక్నాలజీలో డెప్త్ వాళ్ళు చూస్తారు, అలాగే శాలరీలు కూడా ఇస్తారు. సో మీకు గోల్ ఉండడం తప్పు కాదు, ఆ గోల్ వైపు మీరు కేర్ఫుల్గా వర్క్ చేయాలి. మీరు వచ్చిన స్టార్టప్ జాబ్ ఎలాంటిదో చూసుకొని మీరు ఏదైనా టెక్నాలజీలో లాట్ ఆఫ్ డెప్త్ వైజ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కంపెనీలకు వెళ్ళాలంటే. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. విశాఖపట్నం నుండి అంజనా, వారితో మాట్లాడుతూ. హలో. హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇక్కడే ఉన్నారు. సార్, యాక్చువల్లీ నేను బీటెక్ మెకానికల్ లో చేశాను సార్, డిప్లొమా కూడా చేశాను. ఓకే. తర్వాత ఎస్ఏపి బేసిస్ లోని టెక్నికల్ సపోర్ట్ కింద చేశాను సార్. ఓకే. 6 మంత్స్ తర్వాత ప్రాజెక్ట్ టర్మినేట్ అయిపోయి తీశారు, ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో. ఓకే. తర్వాత నుంచి ఇంకా ట్రై చేసిన అన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ లో ప్రొఫైల్ బాగుంది అంటున్నారు, కానీ ఎవరు హైర్ చేసుకోవట్లేదు సార్, కాంట్రాక్ట్ లేవని. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? మీరు ఆల్రెడీ ఎస్ఏపి టెక్నికల్ సపోర్ట్లో చేశారు, మెకానికల్ ఇంజనీర్, ఎనీవే మీకు డొమైన్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. మీరు ఐటీ ఫీల్డ్లో ఉండాలనుకుంటే మీరు ముఖ్యంగా ఏదైనా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రోగ్రామ్ తీసుకోండి. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటంటే, ముందు మనం పాత రోజుల్లో మన ఇష్టం బట్టి మనం జావా నేర్చుకునేవాళ్ళం, లేకపోతే .NET సి షార్ప్ నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కంపెనీస్ ఏమంటున్నారంటే, ఒక ఇంజనీర్లో అన్నీ నేను చూడాలి, యూఐ డెవలప్ చేయగలగాలి, కొంత ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ డెవలప్ చేయాలి, మిడిల్ వేర్ డెవలప్ చేయాలి, బ్యాక్ ఎండ్లో ఒక డేటాబేస్ తెలిసి ఉండాలి, అన్నీ హోలిస్టిక్గా తెలిసిన వాళ్ళని మనం ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటున్నాం. సో మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ నేర్చుకొని ఏదైనా ఒకటి జావా కానీ పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చాలా క్షుణ్ణంగా నేర్చుకుంటే మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఆల్రెడీ మీరు వర్క్ చేశారు, సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఈజీగా జాబ్ వస్తుందండి, నాట్ ఏ ప్రాబ్లం. మేబీ ఒక రైట్ కైండ్ ఆఫ్ సీనియర్స్తో అడ్వైస్ తీసుకోండి, కొంచెం హెల్ప్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అంజనా గారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ పవన్ కుమార్ గారు మెయిల్ చేశారు. సార్, ఐఎమ్ లీవింగ్ సారీ ఐఎమ్ లర్నింగ్ మెషిన్ లర్నింగ్ డేటా సైన్స్ ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో సిఈహెచ్ కోర్స్. వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ విచ్ హ్యాస్ బెస్ట్ ఫ్యూచర్ ఇన్ దిస్ టూ? సజెస్ట్ మీ టు మూవ్ ఫార్వర్డ్ అ బెస్ట్ వే. సో మీరు ఏఐ మెషిన్ లెర్నింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు, అదేవిధంగా సిఈహెచ్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నారు, ఏది మంచిది అని అడుగుతున్నారు. ఏది మంచిది అనే ఆ ప్రశ్న కంటే నాకు ఏది ఇష్టం అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న, మీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. బట్ రెండు కూడా మంచి ఫీల్డ్సే. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఫ్రెషర్గా ఉండి ఇది నేర్చుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి నేర్చుకుంటారో నాకు మెయిల్ ద్వారా తెలియదు. బట్ ఫ్రెషర్గా ఉండి నేర్చుకుంటుంటే జనరల్గా ఈ ఫీల్డ్స్లో ఫ్రెషర్స్కి ముఖ్యమైన ఫౌండేషనల్ స్కిల్స్ తర్వాత ఇవి రావాలి.
బట్ బికాజ్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ చాలా మ్యాథమెటిక్స్ ఓరియంటెడ్ కోర్స్ అండి. సో ఆ అండర్లయింగ్ థియరీ ఉంటుంది మెషిన్ లెర్నింగ్లో, ఆ మ్యాథమెటికల్ ఫౌండేషన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్లో ముఖ్యంగా కొన్ని టూల్స్ ఉన్నాయి, మీరు పైథాన్ బేస్డ్ టెక్నాలజీ యూస్ చేస్తుంటే మీకు ముఖ్యంగా పాండాస్ అని నంపై అని ఆ లైబ్రరీస్ యూస్ చేయడం మీకు, ఎందుకంటే ఫ్రెషర్గా ఉంటే ఒక ఇంటర్వ్యూలో వాళ్ళకు చిన్న ప్రాబ్లం ఇస్తారు, ఒక చిన్న డేటా సెట్ ఇచ్చి వాళ్ళు మీకు జూపిటర్ నోట్బుక్లో ఈ డేటాని ఎక్స్ప్లోర్ చేయు, కొద్దిగా అండర్స్టాండ్ చేసుకొని ఒక మోడల్ క్రియేట్ చేయని మీకు ఒక ప్రాబ్లం ఇస్తారు, మీరు ఇంటర్వ్యూ కంటే ముందు అది చేయాలి. సో మీరు అందుకే బాగా హ్యాండ్స్ ఆన్ ఆ డేటా సెట్ని తీసుకొని ఆ డేటా క్లీనింగ్ పాండాస్ ద్వారా లైబ్రరీలు ఎలా యూస్ చేస్తాం, అలా అదేవిధంగా సైకిట్ లెర్న్ ఒక అల్గారిథం మోడల్ ఉన్నాయి, ఆ సైకిట్ లెర్న్ అల్గారిథం ఎలా యూస్ చేసి చిన్న మోడల్ క్రియేట్ చేసి ఎలా చూపించగలం, బికాజ్ మీరు ఒక బేసిక్ ప్రాసెస్ని ప్రాక్టికల్గా కంప్యూటర్లో చూపించగలిగితే మీకు యాక్చువల్గా జాబ్లు ఇస్తారు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఇది చాలా బ్రాండ్ న్యూ ఫీల్డ్, ఈవెన్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ నాలెడ్జ్ లేదు. సో ఎవరికైనా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది కాబట్టి నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే ఏది నేర్చుకున్నా కూడా చాలా మీరు హ్యాండ్స్ ఆన్ మీ చేతులతో మీరు ఒక లిటిల్ బిట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చూపించగలిగే సత్తా సంపాదించుకోవాలండి, అప్పుడు జాబ్లు వస్తాయి. విజయవాడ నుండి అశోక్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి అశోక్. సార్ ఇప్పుడు ఎస్ఏఎస్ రిపోర్టింగ్ టూల్ ఎలా ఉందండి? ఏ టూల్ అండి? ఎస్డిఎస్ రిపోర్టింగ్ టూల్, SAS. ఓకే, SAS రిపోర్టింగ్ టూల్ అంటున్నారు. సో అది వెరీ మీరు లిమిటెడ్ స్పెసిఫిక్ టెక్నాలజీ అండి. బేసిక్గా మీరు SAS ఇప్పుడు SAS వాళ్ళ మెషిన్ లెర్నింగ్ కూడా టూల్స్ ఆ టెక్నాలజీస్ కూడా వచ్చాయి. మీరు దాంట్లో చాలా డీప్ నాలెడ్జ్ ఉంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మంచి ఆపర్చునిటీస్ ఆ ఫీల్డ్ SAS రిపోర్టింగ్ టూల్లో కూడా ఉన్నాయండి. అంటే చాలా రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయండి, టాబ్లూ, క్లిక్వ్యూ, బెటర్ అంటే మీరు జనరల్గా ఒకే టూల్ మీద వెరీ స్పెసిఫిక్గా కాకుండా బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఈ రిపోర్టింగ్ డేటా అనలిటిక్స్ ఇప్పుడు కొత్తగా, ఇప్పుడు మనం పాత రోజుల్లో లాగా కాకుండా ఈ డేటా నౌ ఈ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ వచ్చేటప్పటికి వీఆర్ కాలింగ్ డేటా లేక్స్ క్రియేట్ చేయడం అంటున్నారు. ఈ డేటా లేక్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, దెన్ దాన్ని ఎనలైజ్ చేసి రిపోర్ట్ చేయడానికి బ్రాడ్గా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీరు ఒక టూల్ మీద బాగా ఉండొచ్చు, బేసిక్గా డీప్ ఎక్స్పర్టైజ్ వల్ల కొన్ని జాబ్లు వస్తాయి, బట్ ఆ టూల్ ఉపయోగం తగ్గిందనుకోండి ఇండస్ట్రీలో, అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతాయి. అందుకే ఒకే టూల్ మీద స్పెసిఫిక్గా ఉండిపోకుండా ఆ ఫుల్ రేంజ్ ఆఫ్ టూల్స్, ఆ ఫీల్డ్లో జరుగుతున్న మార్పులు కూడా చూడండి. బికాజ్ ఈ ట్యాబ్లు, ఎస్ఏఎస్ రిపోర్టింగ్ ఇవన్నీ కొద్దిగా పాత టెక్నాలజీ అయిపోయింది ఇప్పుడు, వాటి మీద కొత్త రకమైన టెక్నాలజీ బికాజ్ ఆఫ్ దిస్ బిగ్ డేటా కొత్త రకమైన టెక్నాలజీలు వస్తున్నాయి, వాటిలో కూడా చూడాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ అశోక్ గారు. ఇప్పుడు మనకు లోకేష్ గారు మెయిల్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎంబీఏ ఫైనాన్స్, 2.8 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటింగ్. ఐ వాంట్ టు మూవ్ టు SAP FICO కన్సల్టెన్సీ. హౌ ఇస్ ద గ్రోత్ ఆర్ సజెస్ట్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఫర్ అస్? ఓకే, సో మీరు ఎంబీఏ ఫైనాన్స్ చేశారు, ఆల్రెడీ అకౌంటింగ్లో పనిచేస్తున్నారు. సో SAP FICO యాక్చువల్లీ SAP చూస్తే మీకు ప్రపంచంలో ఒక 100 బిజినెస్లు ఐటీ ఉంటే ఒక 70 బ్యాక్ బోన్, వాళ్ళ బిజినెస్ బ్యాక్ బోన్ SAP మీద నడుస్తుంది. SAPలో కూడా కొత్త టెక్నాలజీలతో వాళ్ళు రోజు రోజు మార్పు చెందుతుంది. మీరు SAPలో మంచి నాలెడ్జ్ ఉండి SAPలో ఫంక్షనల్ కన్సల్టెంట్గా కంపెనీలో చేరాలంటే ఈ మన పెద్ద ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి కదండి, లైక్ ఎక్సెంచర్ అనుకోండి, లేకపోతే IBM, వాళ్ళకి యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద SAP ప్రాక్టీస్లు ఉన్నాయి, వాళ్ళకి అలాగే బిజినెస్ కూడా వస్తుంది, డిమాండ్ కూడా బాగా ఉంది ఫీల్డ్లో. సో మీరు బాగా దాంట్లో చాలా స్పెషలైజ్ చేసి ఇలాంటి ఎక్సెంచరు, IBM, లేకపోతే ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఈ పెద్ద కంపెనీలో వేరేవర్ SAP ప్రాక్టీసులు చాలా పెద్ద ప్రాక్టీసులు ఉన్న కంపెనీల్లో జాబ్లు వస్తాయండి, మంచి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టులో మీకు వస్తాయి. ఇంకా ఏమైనా చూడాలంటే ఈ SAPలో కూడా కొత్తవి ఏమవుతున్నాయి, ఈ ముఖ్యంగా AIని ఏ విధంగా ఫైనాన్షియల్ డొమైన్లో యూస్ చేస్తున్నారు,
డేటా అనలిటిక్స్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? బికాజ్ ఫైనాన్స్ ఫీల్డ్ కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. కంపెనీల్లో డేటాని బాగా ఎనలైజ్ చేయడం, ఆటోమేటిక్ ఏఐతో ఎనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. దానిలో కూడా బ్రాడ్గా నాలెడ్జ్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మంచి జాబ్లు వస్తాయండి. ఎస్, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుండి సాయి సుప్రీత్, వారితో మాట్లాడదాం. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. మీ క్వశ్చన్ అడగండి. అదే, నేను బీటెక్ ఫోర్త్ ఇయర్ సిఎస్సి. ఓకే అండి. అయితే మా ఈ మధ్య క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా అయింది. అయితే ఇప్పుడు న్యూ సిగ్మా అని బెంగళూరు. ఓకే అండి. సో నేను చదువుతున్న సబ్జెక్ట్ రిలేటెడ్ అని అనుకుంటున్నాను. సో మీకు వాట్ ఏ రోల్ ఇచ్చారండి మ్యూ సిగ్మా అనే కంపెనీ? డిసిషన్ సైంటిస్ట్ అని ఇచ్చారండి. డేటా సైంటిస్ట్? ఓకే. డిసిషన్ సైంటిస్ట్ అని ఇచ్చారు. ఓకే. తప్పే మరి ఇంటర్వ్యూ మటుకు అంతా సబ్జెక్ట్ బేస్డ్ మీదే చేశారు. ఓకే. మీరు ఎనీవే బీటెక్ ఫోర్త్ ఇయర్ ఉన్నారు. ఆ ప్రాసెస్ లోనే వచ్చింది. సరే, ఫ్యూచర్ అంటే ఈ ప్లాన్ మరి కంపెనీలో మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు ఐడియా లేదు. సరే, ఎనీవే ఫస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి జాయిన్ అయ్యాను. మంచిది. అది ఎలా ఉంటుంది ఏంటి ఈ ప్లాన్? ఒక ఓకే, మంచి క్వశ్చన్. ఎనీవే కంగ్రాచులేషన్స్, మీరు ఆల్రెడీ క్యాంపస్లోనే ఒక జాబ్ వచ్చింది, డెసిషన్ సైంటిస్ట్ అనే జాబ్. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఒక కంపెనీ గురించి తెలియలేదు అనుకోండి, మనం వెబ్సైట్కి వెళ్ళి ఆ కంపెనీ వెబ్సైట్ చూస్తే మనకు చాలా అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. ముఖ్యంగా చూడాల్సింది, ఒకవేళ మనకి చిన్న కంపెనీ అనే ఒక డౌట్ ఉంటే, ముఖ్యంగా చూడాల్సింది వాళ్ళ వెబ్సైట్లో అబౌట్ అస్ అనే ఒక లింక్ ఉంటుంది. దాంట్లో వాళ్ళ మేనేజ్మెంట్ టీమ్ బయోస్ పెడతారు. సో దాని నుంచే తెలిసిపోద్ది ఇది అథెంటిక్ కంపెనీ కాదని. బట్ నాకు తెలుసు మ్యూ సిగ్మా అనేది మంచి కంపెనీ. వాళ్ళు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలో చాలా మంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద కంపెనీ కాకపోవచ్చు, బట్ టెక్నాలజికల్లీ చాలా ఇంటెన్సివ్ వర్క్ చేస్తున్న కంపెనీ. బట్ నేను చెప్పడమే కాదు, మీరు రీసెర్చ్ చేసి ఆ కంపెనీ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సాయి సుప్రీత్. ఇప్పుడు మన నెక్స్ట్ మెయిల్ సృజన చేశారు. ఐ ఆమ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్. ఐ గాట్ రిలీవ్డ్ ఇన్ 2019 ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఐ వర్క్డ్ ఇన్ SAP బేసిస్ యాజ్ కస్టమర్ సపోర్ట్ ఫర్ 6 months. But then the project got terminated and from that time I've been trying for another job. I tried all types of jobs but they are saying that you have a good profile but currently no projects are available. Yeah. I think she called also, same question came now. Okay. So we answered. Already manu cheppam. Mukhyanga entante oka SAP lo job vachindi, madhyalo contract ayipindi kabatti terminate ayindi. బట్ అందరూ మంచి ప్రొఫైల్ అంటున్నారు, కానీ జాబ్ రావడం లేదు. అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఇట్స్ నాట్ అంత పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ కాదు. చేయాల్సింది ఏంటంటే, మీరు ఒక హ్యాండ్స్ ఆన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ నేర్చుకోండి, హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ తెచ్చుకొని ఆ రెజ్యూమెంట్ ముందు పెట్టండి, కంపెనీలో వచ్చి మీకు జాబ్లు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి శ్రీకాంత్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే సార్. శ్రీకాంత్ చెప్పండి. సార్, నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో చేస్తున్నాను అండి ప్రజెంట్. అయితే ఐటీ ఫీల్డ్ చేంజ్ అవుదామని టెస్టింగ్ టూల్ నేర్చుకుంటున్నాను సార్. ఓకే. అయితే దీని మీద ఓపెనింగ్స్ ఉంటాయండి. ఓకే. ఓకే అండి. సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేస్తున్నారు, ఐటీ ఫీల్డ్లోకి రావాలని చాలా స్ట్రాంగ్ విల్ ఉండాలి. ముఖ్యంగా మామూలుగా ఓకే నేను ఐటీ వస్తే బాగున్ను అంటే రాదు. మీకు రియల్గా ఐటీలోకి రావాలని ఒక స్ట్రాంగ్ వీళ్ళుంటే వస్తుంది, వచ్చి తీరుతుంది. సో మీరు టెస్టింగ్ అనేది నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, టెస్టింగ్ ఫీల్డ్ కూడా లాస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల నుంచి విపరీతమైన మార్పులు సంభవించాయండి. టెస్టింగ్లో ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే, ఫంక్షనల్ టెస్టింగ్ మాన్యువల్గా చేస్తాం. మనమే టెస్ట్ కేసులు రాసి కంప్యూటర్లో ఇన్పుట్లు ఇచ్చి కంప్యూటర్లో వచ్చే అవుట్పుట్ని ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్తో కంపేర్ చేస్తూ టెస్ట్ చేస్తాం. అదొక పద్ధతి. దానికి మీరు ఏ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ యొక్క డొమైను, ఆ ఫంక్షనాలిటీని చాలా బాగా అర్థం చేసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్. కానీ ఇప్పుడు ఆ ఒక్క స్కిల్తోనే టెస్టింగ్లో జాబ్స్ రావడం లేదు. ముఖ్యంగా టెస్టింగ్ అనేది కూడా బాగా ఆటోమేట్ అయిపోతుంది. దాంట్లో మీరు ఎలాంగ్ విత్ ఈ టెస్టింగ్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, సెలీనియం అనే ఒక టూల్ ఉంది, ఓపెన్ సోర్స్ టెస్ట్ ఆటోమేషన్ టూల్. సో సెలీనియంతో మీరు టెస్టింగ్ ఆటోమేట్ చేయాలంటే మీకు జావా అనే ఒక లాంగ్వేజ్ కూడా బాగా రావాలి. సో మీరు అవి కూడా నేర్చుకోండి, ఎలాంగ్ విత్ టెస్టింగ్. టెస్టింగ్ చదువుతున్నప్పుడు కూడా మీరు ఇంటర్నేషనల్
టెస్టింగ్ సర్టిఫికేషన్ ఒకటి ఉంది, అది దాన్ని ఏమంటారు ISTQB అంటారు, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ క్వాలిఫికేషన్స్ బోర్డ్ ఫౌండేషన్ ఎగ్జామ్. అది గ్లోబల్గా అక్రిడిటెడ్ ఎగ్జామ్. సో నేర్చుకోవడమే కాకుండా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ రెజ్యూమే కొద్దిగా పవర్ఫుల్ అవుతుంది. మీరు ISTQB సర్టిఫైడ్, ఒక దగ్గర నేర్చుకున్నారు, ప్లస్ ఆటోమేషన్ స్కిల్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిన కూడా వాళ్ళు మీకు ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు ఇంటర్వ్యూలో బాగా చేస్తే జాబ్లు వస్తాయి. సో ఆ విధంగా ముందుకెళ్ళండి. నా కాలర్ రెడీగా ఉన్నారు. మల్కాజ్ గిరి నుండి వనజ గారు మాట్లాడతాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. మా బాబు ఎన్డీఏ మార్కెటింగ్ సార్, అండ్ ఎస్ఏపీ కోర్స్ చేశాడు. ఓకే అండి. అంటే ఫ్రెషర్ అని ఎక్కడ ఇప్పటివరకు ఎక్కడ జాబ్ రావట్లేదు. ఓకే అండి. అదే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఓకే, ఎంబీఏ మార్కెటింగ్ ఎస్ఏపీ మంచి కోర్సే. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్ రంగంలో కూడా జాబ్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ మనకి కాలేజీలో నేర్చుకున్న దానికి ఫీల్డ్లో జరుగుతున్న మార్కెటింగ్, బికాజ్ మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఆ టూల్స్, టెక్నాలజీస్, కాన్సెప్ట్స్ చాలా యూస్ చేసి ఇప్పుడు కంపెనీస్ చాలా బాగా మార్కెటింగ్ చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు ఉన్నాయి కొన్ని, దాంట్లో మీకు ఈ ఆన్లైన్ వెబ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి, ఆ విధంగానే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని ఆ టెక్నాలజీ ఆ టూల్స్ని నేర్చుకోవడానికి మంచి కోర్సులు ఉన్నాయండి. ముఖ్యంగా ఒక మంచి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని అతన్ని ఎంచుకోమనండి. ఆన్లైన్లో కానీ ఇన్స్ట్రక్టర్ లెడ్ ట్రైనింగ్ మనకి చాలా ఉన్నాయి మంచివి. అది చేయడమే కాకుండా మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్లో సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ సంపాదించడం కూడా ఉంటాయి. సో కోర్స్ నేర్చుకోవడమే కాకుండా అల్టిమేట్గా ఒక సర్టిఫికేట్ కూడా సంపాదించుకునేటట్టు చేసి, దెన్ ఆల్రెడీ ఎస్ఏపీ ఉంది కాబట్టి అవన్నీ ఒక రెజ్యూమేలో యాడ్ చేస్తే చాలా కంపెనీస్కి ఆ స్కిల్స్ అవసరం ఉన్నాయండి. ఫ్రెషర్స్ అయినా ఇస్తారు. సో ఈ చేసి మంచి స్ట్రాంగ్గా రెజ్యూమేని ముందుకు పట్టుకెళ్తే మంచి జాబ్లే వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వనజ గారు. ఇప్పుడు మనకు నెక్స్ట్ దుర్గా ప్రసాద్ గారు మెయిల్ చేశారు. ఐ పాస్డ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇన్ 2018 విజయవాడ, బట్ నో ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఆఫర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టు ఏరోస్పేస్. కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ జాబ్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆర్ డిఫరెంట్ ఫీల్డ్ విచ్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్? ఓకే, సో ఏరోస్పేస్లో మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లేకపోవచ్చు, దేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది, అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అలాగే ఇప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కూడా చాలామంది ప్రైవేట్ కంపెనీలు కూడా స్టార్ట్ అయ్యాయండి. మనకి హైదరాబాద్లోనే ఒక ఇది ఏరోస్పేస్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. సో మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇంకా ఆ ఫీల్డ్లో ఇంకేమైనా ఫర్దర్గా ముఖ్యంగా రీసెర్చ్ చేయండి. ఏ కంపెనీలు ఎక్కడ ప్రెషర్ లెవెల్లో జాబ్స్ తీసుకుంటున్నారు ఈ ఫీల్డ్స్లో, ఏరోస్పేస్ ఫీల్డ్లో, దెన్ ఈ బీటెక్ అనే ఒక క్వాలిఫికేషనే సరిపోకపోతే ఐ థింక్, ఎందుకంటే ఇవన్నీ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్, మీరు ఇంకా ఎంఎస్ లాంటివి చేయడం కూడా ఇంపార్టెంట్ అవ్వచ్చు. మీకు ఈ ఫీల్డ్లోనే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా డీప్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుండి సిద్ధార్థ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సిద్ధార్థ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ క్వశ్చన్ అడగండి. యాక్చువల్గా నేను యుఐయుఎక్స్ కోర్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏ కోర్స్ అండి? యుఐయుఎక్స్. ఓకే, అయితే నాకు కొంచెం డిజైన్లో ఐడియా ఎక్కువ ఉంది అండ్ కొంచెం డిజైన్లో ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే అండి. నాకు కోడింగ్ మాత్రం ఏమి తెలియదు. ఓకే, సో ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఓకే, ఎక్కడి నుంచి వెళ్ళి ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి? సో మీకు క్లియర్గా ఉంది కాబట్టి యాక్చువల్లీ యుఐయుఎక్స్ చాలా ఇంపార్టెంట్ ఎనీ సాఫ్ట్వేర్కి. ఆ సాఫ్ట్వేర్ సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా దాని యుఐ యుఎక్స్ ఎంత బాగా డిజైన్ చేస్తే అంత బాగా, ఈవెన్ మీ మొబైల్ అప్లికేషన్లు కావాలండి లేకపోతే వెబ్ అప్లికేషన్లు కావాలన్నా ఏమైనా ఆ యుఐ యుఎక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. సో అది మీకు ఉంది, ప్లస్ మీకు ఆ విష్ కూడా ఉంది దాంట్లో చేయాలని. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టార్టింగ్ పాయింట్. నా అక్కడ నుంచి చూస్తే ఈ యుఐ యుఎక్స్ టెక్నాలజీలో ప్రోగ్రామింగ్ అంటే మీకు HTML5, CSS ఆ స్కిల్స్, అవి చాలా కాంప్లికేటెడ్ ఏం కాదు స్కిల్స్, అవి నేర్చుకోండి. అదేవిధంగా కొన్ని మనకి హైదరాబాద్లో మంచి యుఐ యుఎక్స్ స్టూడియోస్ ఉన్నాయి, సమ్ మంచి కోర్సులు కూడా ఉన్నాయి క్రియేటివ్ డిజైన్ కోసం.
కోర్సులు కూడా ఉన్నాయి మీకు. అలా అదేవిధంగా మీరు యూడెమీ కానీ లేకపోతే కోర్సెరా ఆ సైట్స్లో కూడా మంచి ఆ ఫీల్డ్లో బాగా అడ్వాన్స్ ఉన్న వాళ్ళు కోర్సులు కూడా పెట్టారు. సో మీరు కొద్దిగా ఆ కోర్సుల గురించి రీసెర్చ్ చేయండి, తీసుకోండి ఆ కోర్సులు. ఆ కోర్సులు చేయడమే కాకుండా ఒక వాట్ ఎవర్ ఫైనల్ అసెస్మెంట్ ఎగ్జామ్ ఉంటే అది కూడా తీసుకొని దాంతో రెజ్యూమేని స్ట్రెంగ్తన్ చేసి వెళ్తే మీకు బాగా వస్తుంది. బట్ హెచ్టిఎంఎల్ 5 సిఎస్ఎస్ మీద స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సిద్ధార్థ్. ఇప్పుడు మన నెక్స్ట్ మెయిల్ గణేష్ యాదవ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్, మై క్వాలిఫికేషన్ ఎంసీఏ. ఐ రీసెంట్లీ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ గవర్నమెంట్. ఓకే, సో విచ్ కోర్స్ షుడ్ ఐ లెర్న్ ఫర్దర్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, ప్లీజ్ సజెస్ట్. ఓకే, సో గుడ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్గా బ్యాంకులో వచ్చిందంటే చాలా మంచి ఉద్యోగం. ఎస్పెషల్గా బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ ఆ రంగంలో కంప్యూటరైజేషన్ చాలా ఎక్కువగా ఉంది అండ్ ఐటీని చాలా బాగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా బ్యాంకులు కంపీట్ చేయడానికి, ఒక బ్యాంకుతో ఇంకో బ్యాంక్ కంపీట్ చేయడానికి ఈ డిజిటల్ టెక్నాలజీస్ని బాగా ఉపయోగిస్తున్నారు. సో మీకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది కాబట్టి ముఖ్యంగా బ్యాంకుల్లో మనకి కొన్ని స్టాండర్డ్ ప్యాకేజెస్ ఉన్నాయండి. లైక్ మనకి ఇన్ఫోసిస్ నుంచి ఒక ఫినాకిల్ అని ఒకటి ఉంది, అదేవిధంగా టీసీఎస్ నుంచి బ్యాంక్స్ అని ఒక బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఉంది. అగైన్ రీటైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, రకరకాల సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. మీరు మేబీ నాకు ఎక్కడ కోర్సులతో వస్తాయో తెలియదు కానీ, మీకు ఎలాంటి బ్యాంక్ వచ్చిందో తెలియదు కానీ, బట్ ఈ ఫినాకిల్ కానీ బ్యాంక్స్ సాఫ్ట్వేర్ అనేది కానీ ఎక్కడైనా ట్రైనింగ్ ఉంటే తీసుకోండి. మీరు జాబ్ వెళ్ళేసరికి కొద్దిగా ప్రిపేర్డ్గా ఉంటారు, బట్ మీరు ఆల్రెడీ మంచి జాబ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు నెక్స్ట్ అనిల్ కుమార్ గారు మెయిల్ చేశారు. I have done my BTech CSE graduation in 2010. After that, I have worked as Java trainer and developer for 9 months. But due to health issues, I quit my job and shifted to teaching profession. But now again, I want to shift to IT sector. Is it possible to re-enter into IT sector? So, meeku, if you are having a strong will, anything is possible. That is my first answer. Already, meeru Java ట్రైనర్గా పనిచేశారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంది, కాన్సెప్చువల్గా ఉంది, మేబీ చాలా హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ మీ కంట్రోల్లో లేని విషయాల వల్ల మీరు జాబ్ బ్రేక్ తీసుకున్నారు కాబట్టి ఈజీగా మీరు రావచ్చు. ముఖ్యంగా మీ రెజ్యూమేని స్ట్రెంగ్థన్ చేయాలి. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ ఏదైనా తీసుకొని మంచి ప్రాజెక్ట్ వర్క్ చేసి అవన్నీ మీ రెజ్యూమేలో చేసి, అదేవిధంగా ఏదైనా ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో జావాలో ఉన్న దానిలో కంట్రిబ్యూట్ చేసి అవి కూడా మీరు యాడ్ చేసి మీ రెజ్యూమేకి వస్తాయండి జాబ్స్, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధు గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.